We need to go. ఇప్పుడు రీసెర్చ్ కంటిన్యూ చేయలేము మనం. వాడు ఇక్కడికే వచ్చేస్తూ ఉంటాడు. ఇవాళే ఆఖరి రోజు. ప్రాణాలకు భయపడి పారిపోమంటావా? లేదు సుభ, మన ప్రాణాల కన్నా ఇప్పుడు అరవింద్ ప్రాణాలు ముఖ్యం. బోధిధర్మ డిఎన్ఏ ముఖ్యం. మనం లేకపోయినా మరో 50 ఏళ్ల తర్వాత ఎవరో ఒకళ్ళు చేస్తారు ఈ పరిశోధన. కానీ అందుకు అరవింద్ ఉండాలి. కానీ అరవింద్ ఎక్కడికి తీసుకుపోదాం? అతను ఒంటి మీద దండ పడకూడదు. మన ప్రాణాలు పోయినా సరే అరవింద్ ప్రాణం కాపాడాలి. రా.
The number of deaths due to the mysterious disease has reduced considerably. This is seen as a miracle considering the fact that the treatment discovered by a circus player, Arvind, the man behind this miracle, is here with us today. You say that we have lost our ancient ways of life and culture in time. But how do you believe that they would help today's modern society? తప్పిపోయిన ఒక బిడ్డకు తన తల్లి పేరు తండ్రి పేరు తన ఇల్లు ఎక్కడుందో తెలిసిపెట్టుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మన చరిత్రను మనం తెలుసుకోవడం కూడా. మనం చరిత్రని మర్చిపోయినందువల్లే శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మర్చిపోయాం. మన శౌర్యం పౌరుషం మనకి తెలియకూడదని మనని పాలించిన వారు కుయుక్తితో దాన్ని మరుగుపరిచారు. మత మార్పిడి, జాతి మార్పిడి, భాష మార్పిడి చేసి మన జాతి ఘనతని తుడిచివేశారు. భోగిమంటల్లో పాత వస్తువుల్ని కాల్చేయాలంటూ అమూల్యమైన తాళపత్ర గ్రంథాల్ని కాల్చేలా చేశారు. అంతకంటే ఘోరమైన పని మన పూర్వీకులు మన కోసం పొందుపరిచిన వేలాది అపూర్వమైన మహాగ్రంథాలున్న శ్రీలంకన్ యాల్పాడం లైబ్రరీని పూర్తిగా కాల్చి బూడిచ్చేశారు. మన చరిత్రను తెలుసుకుని అది తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. పసుపు ఒంటికి రాసుకోవడం, నీళ్లలో కలిపి చల్లటం సనాతన సంప్రదాయం అని చెప్పకండి, సైన్స్ అని చెప్పండి. అది యాంటీబయాటిక్ అని చెప్పండి. అది చెప్పడం వల్లే పసు పట్టలేని దేశాలు దాన్ని కనిపెట్టి ఈరోజు దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి. ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉండడానికే వాకిట్లో కళ్లాపు జల్లి ముగ్గు వేస్తున్నామని చెప్పండి. మనం అలా చెప్పనందు వల్ల ఇప్పుడు ముగ్గుని టైల్స్ మీద స్టిక్కర్ గా అతికించుకుంటున్నాం. ఇంటి బయట వేప వృక్షం, పెరట్లో తులసి చెట్టు, ఇవన్నీ మెడిసిన్ అని చెప్పండి. మనం మన శాస్త్ర పరిజ్ఞానాన్ని భావితరానికి తెలియజేస్తే ఈ ప్రపంచానికి మనమే మార్గదర్శకులు అన్న ఆత్మస్థైర్యం వాళ్ళకి పెరుగుతుంది. అలా చేయనందు వల్లే ఈనాడు అన్నింటినీ దూరం చేసుకుంటూ మనం చిన్న చిన్న దేశాలను ఎంతో గొప్పగా చూస్తున్నాం, వాటి వెనకబడి తిరుగుతున్నాం. అది మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ క్వాలిటీ అని కడిచి పంపే బట్టలు పళ్ళు లాగా మేధావులైన భారతీయులు కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మనం మర్చింది బోధిధర్మను మాత్రమే కాదు, వారి వంటి ఎందరో మహా మేధావుల్ని, యోగుల్ని, మహర్షుల్ని. వాళ్ళందరూ మన డిఎన్ఏలో ఇంకా ప్రాణాలతో జీవిస్తూనే ఉన్నారు, మనందరి రక్తంలోనూ ఉన్నారు. వాళ్ళని పరిశోధనలతోనూ బయటికి తీసుకురావక్కర్లేదు, మన ప్రయత్నంతోనూ బయటికి తీసుకురావచ్చు.